హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంజాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అన్నంతో వడియాలు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా నేనైతే ఈ గ్లాస్లో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నానండి ఇలా తీసుకున్న రైస్ని రెండుసార్లు నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ లెక్కన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది కొద్దిసేపు మూత పెట్టేసి నానబెట్టుకోవాలండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము బియ్యం అనేవి కొంచెం నానినే కదా ఇప్పుడు ఈ యొక్క వాటర్ని వేరే దాంట్లోకి పంపేసుకొని మనం ఈ యొక్క రైస్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోకుండా కూడా మనం రైస్ని చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి నేనైతే మిక్సీ పడుతున్నాను ఇలా చేసినా కూడా చాలా బాగుంటుందండి ఒకేసారి కాకుండా రెండుసార్లు నేను కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీ అండి బియ్యంతో లేదంటే అన్నం ఉడకబెట్టుకొని ఇలా కూడా అండి చాలా బాగుంటుంది బియ్యమైనా అన్నమైనా ఒకటే కదండి ఏవైనా సరే కానీ ఉడకబెట్టుకొని చేస్తారు వీటిని ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం కూడా ఒక డీక్షలోకి మనం తీసుకుందాము ఇందులో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి మనం ఈ విధంగా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక డిక్షలో నేను వాటర్ని యాడ్ చేస్తున్నానండి నేనైతే ఒక గ్లాస్తో ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మరిగించుకుంటున్నానండి వాటరు ఈ మరిగించిన వాటర్లోకి మనం మిక్సీ పట్టుకున్న రైస్ని ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని నెమ్మదిగా వేసుకోవాలండి ఒకేసారి వేసినట్లయితే ఉండలు ఉండలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత రైస్ అనేది ఏ విధంగా మెత్తగా అయిందో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశానండి ఒకసారి ఇలా మొత్తం కింది నుండి పైకి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వాము వేస్తున్నానండి అలాగే వన్ టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను ఇవి వేసుకోవడం వల్ల వడియలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి ఇవి వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి వడియాలు చేయడం చాలా ఈజీ అండి ఈ వీడియోని చూసి మీరు చేయొచ్చు ఇంకా ఇలా కలుపుకొని కాసేపు చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు మనం వడియాలు వేయడానికి దీన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి లేని వాళ్ళు ఒక కవర్లో చిన్న హోల్ చేసుకొని అయినా చేయవచ్చు అండి ఇలా చల్లారిన రైస్ని దీంట్లోకి వేసుకొని మనం ఇంకా వడియాలు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవడమే అండి మనకు ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను వడియాలు ఎక్కువ మటుకు ఇవి సమ్మర్లో అందరూ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారండి స్నాక్స్ లాగైనా తినొచ్చు లేదంటే అన్నంతో కలుపుకొని కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా వేస్తున్నాను మొత్తం వేసాక చూడండి ఇదిగో ఈ విధంగా వేశానండి ఇష్టం వచ్చిన స్టైల్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని ఇంకా డే అంతా ఇవ్వాలి ఇది ఈవినింగ్ అండి నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలా వేసాను వడియాలు ఈవినింగ్ టైంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇవి చేతితో తీస్తే రావండి ఇప్పుడు ఇక్కడ ఒక ట్రిక్ యూజ్ చేయాలి ఏంటంటే బ్యాక్ సైడ్ మన వాటర్ని ఇలా చల్లుకోవాలండి మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ వాటర్ని చల్లుకొని ఇటువైపు తిప్పుకొని మనం వడియాలు ఈజీగా తీసుకోవచ్చండి క్లాత్ ఉంది కదా టూ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ కూడా మనం గట్టిగా లాగినట్లయితే వీడియోలో చూస్తున్న విధంగా చాలా ఈజీగా మనకు అవే ఊడిపడతాయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చేస్తున్నానో టూ సైడ్స్ కూడా కొంచెం లాగాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వస్తున్నాయో వీటిని ఏం కష్టపడని అవసరం లేదండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సమ్మర్లో ఇలాంటివి చాలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయండి ఇంకా ఇవి ఎండలేవు కదా ఇంకా నైట్ అంతా ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని మార్నింగ్ మళ్ళీ ఎండలో పెట్టేయాలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి డే అంతా ఎండలో పెడితే ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఈ విధంగా మంచిగా ఎండింది కదా ఇప్పుడు వీటిని తగినంత ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో వడియాలు చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇలా మనం ఆయిల్లో వెంపుకున్నట్లయితే మనకు వడియాలు అనేవి రెడీ అయిపోతాయి ఇంకా మనం తినేయచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా వడియాలు చేయడం రాని వాళ్ళు ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా మనం చేసేయచ్చు ఇంట్లోనే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్ల ఇలా వీడ్చుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఏం గట్టిగా ఉండవండి ఎవరైనా కూడా తినొచ్చు చిన్నపిల్లలైతే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్